కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండమిది రాజన్ బాబు ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా చింతల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సులను శాలువాలతో సత్కరించి ఓఆర్ఎస్ బాటిల్స్ ఇచ్చి ఘనంగా సత్కరించారు. కొండమీది రాజన్ బాబు మాట్లాడుతూ ఆరోగ్య రక్షణలో నర్సులు చేస్తున్న కృషిని సేవను గుర్తు చేసుకుంటూ వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్సీ ఈ నైటింగేల్ పుట్టిన రోజున జరుపుకునే ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్, డాక్టర్ శ్రీదేవి, రాజేష్ ఖన్నా, జోస్న, సుమీనా, రుబీనా, నాగలక్ష్మి, వినీనా, శ్రీలత మరియు మోహన్ రావు, తేజవతి, రవీందర్, సాయి బీచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కోవిడ్ ఎప్పుడైతే మహమ్మారి వచ్చిందో అప్పుడు నర్సులు అంటే ఏంది, ఏఎన్ఎంస్ ఏంది, డాక్టర్స్ ఏంటంటే, వైద్య వృత్తి అంటే ఏంది అనేది ఇలా ప్రపంచానికి చాటి చెప్పింది ఈ కోవిడ్. దానివల్ల ఇవాళ మనం అందరం ప్రజలం సురక్షితంగా ఇంట్లో ఉంటున్నామంటే ఈ స్టాఫ్ నర్సులు, ఈ నర్సులు, ఈ డాక్టర్లు, ఈ సిబ్బంది వీళ్ళు వాళ్ళ ప్రాణాలను తెగించి ఈరోజు మన కోసం కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి కూడా పిల్లల్ని, కుటుంబాన్ని, భర్తను పక్కన పెట్టి మన కోసం సేవ చేస్తున్నటువంటి ఇంత పెద్ద నర్సులకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఈరోజు చాలా నర్సు దినం సందర్భంగా నాకు చాలా సంతోషం అనిపించింది. మా కన్నతల్లి ఫౌండేషన్ నుండి వీరికి ఇక్కడ చింతల్ పిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ మేడం గారు వచ్చి వారి స్టాఫ్ సన్మానం చేయడం, వాళ్ళు కూడా చాలా స్టాఫ్ కూడా సిబ్బంది కూడా సంతోషం వ్యక్తం చేసిండు. నాకు కూడా మా ఫౌండేషన్ నుండి కన్నతల్లి ఫౌండేషన్ సన్మానం చేసినప్పుడు నాకు కూడా చాలా థ్యాంక్ యూ, మంచి అనిపించింది. ఎందుకంటే ఇలాంటి దేవత వీళ్ళు దేవుళ్ళు, ఆ దేవుడు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఈ దేవతలు ఇక్కడ ఉన్నారు, మన దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్లకు మనందరం శిరసా వహించి డాక్టర్ నర్సులందరికీ ప్రపంచ నర్సు సందర్భాలు నమస్కరిస్తున్నాను. మీరందరికీ ఈ సన్మానానికి సహకరించిన డాక్టర్ శ్రీదేవ్ మేడం గారికి మరియు మా స్టాఫ్కి అభినందనలు. నర్సు డే విషెస్ తెలియజేస్తూ ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రం చింతల్ ప్రా